సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఎండలు చూస్తున్నారా? ఎంత ఎండగా ఉంది కదా. ఇంకా మీ అందరి ప్లేసెస్లో ఎండలు ఎలా ఉన్నాయో తెలియదు, కానీ తిరుపతిలో మాత్రము అమ్మ బాబా ఎంత ఎండ అంటే అంత ఎండగా ఉంది, అసలు విసుగొచ్చేస్తూ ఉంది. ఇంకా లాస్ట్ బిఫోర్ వ్లాగ్లో ఒకరెవరో కామెంట్ పెట్టారు, దేవుడు నామాలు ఇలా జూమ్ చేసి చూపించాషా అనేసి, అందుకే చూపిస్తున్నాను. ఇంకొకటి ఏమంటే, ఇది ఒక ర్యాండమ్ వ్లాగ్. నేను ఈ మధ్య ఏమంటే ఒక 4 డేస్ నుండి అసలు వ్లాగే చేయడం లేదు. ఇంకా వీళ్ళు ఎవరంటే మా అత్తయ్య ఫ్రెండ్స్ అన్నమాట. నేను చెప్తూ ఉంటాను కదా, మా అత్తయ్య ఇంకా కాలనీకి వెళ్తారు, అంత పని అంతా చేసుకుంటారు, హ్యాపీగా ఫ్రెష్గా రెడీ అయిపోతారు, కాలనీకి వెళ్తారు, అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు అనేసి అంటుంటాను కదా. సో వీళ్ళే అనమాట, వీళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, అందరు గ్యాదర్ అవుతూ ఉంటారు ఈవినింగ్. అయితే ఇంకా ఆ రోజు ఏమంటే మార్నింగ్ ఇక్కడికి వచ్చేసారు ఆంటీ దగ్గరికి వీళ్ళు, అంటే ఏదో ఇంపార్టెంట్ మాట్లాడాలని చెప్పేసి వచ్చేసారు. మన హ్యాపీ ఉమెన్స్ డే ఆంటీ, హ్యాపీ ఉమెన్స్ డే ఆంటీ, ఉమెన్స్ డే మహిళల దినోత్సవం ఆంటీ ఈరోజు. ఒక చిన్న పని చంద్రరాజు మరి పని చేయబోయేది ఎట్లా అంటే, చిన్న మీద ఉంటే మీరు చేసింది పెద్ద వాళ్ళు చేసుకోమని చెప్పండి, రుచి మేము చాపించినాము అప్పుడు వాళ్ళు. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, నేను మా అత్తయ్య, నేను దోశలు వేస్తున్నాను. ఇంకా మా అత్తయ్య ఏమంటే గిన్నెలు కడుగుతున్నారు. ఎంత కిచెన్లో ఇలా లేడీస్ ఎవరైనా ఉన్నారంటే గమ్ముగా వాళ్ళ పాటికి వాళ్ళు పని చేసేసుకొని వెళ్ళిపోరు కదా. అది ఇద్దరు ముగ్గురు ఉన్నామంటే ఎన్ని మాటలు ఉంటాయో. ఇక్కడ ఏం మాట్లాడాషా అనుకుంటున్నారేమో, సుదర్శన్ పైన మాట్లాడుకుంటున్నాం నేను మా అత్తయ్య. ఏంటి ఆశ, సుదర్శన్ పైన ఇంత హ్యాపీగా చెప్తున్నావు అనేసి అనుకోవద్దు. ఏమంటే సుదర్శన్ మీద చాడీలు చెప్పుకుంటున్నాము. మా అత్తయ్య చెప్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో అసలు. ఇంకా అలా మా అత్తయ్య చెప్తా ఉంటే గమ్ముగా ఉంటాను అనుకుంటున్నారా? నేను కూడా ఒక 4 నా సైడ్ నుండి మాట్లాడుకుంటూ ఉంటాము. ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి చూసారు కదా, దోశ చికెన్ మటన్ చేశారు. విమెన్స్ డే రోజు అనమాట. ఇంకా అక్కడ నేను మోహన కలిసి తినేసాము. దాని తర్వాత వీళ్ళు రెడీ అయ్యి వచ్చారు, ఫ్రెష్ అయ్యి వచ్చారు. ఇంకా వీళ్ళకి ఏమంటే దోశ తింటారా అంటే లేదంట, సంగటి ఆంటీ సంగటి కూడా చేశారు. మళ్ళీ సంగటి కావాలంటే ఇంకా సంగటి పెట్టించాను. సో సంగటి చికెను మటను తింటున్నారు. సుదర్శన్ కుమార్ తినేశారు. ఇంకా మా అత్తయ్య కూడా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి సంగటి తినేశారు. సో ఇంకా సుదర్శన్ తినేశారు అని చెప్పాను కదా, తిన్నట్టు లేడు. సో తర్వాత తిన్నాడు. ఇంకోటి చేయరా లోపల గమ్మం కూర్చోవద్దు స్టైల్. రూబీ కలర్ భలే ఉంది, రూబీది కలర్స్ కలర్స్ గా ఉంది భలే. అదే నేనేం చెప్పాను, వెరీ గుడ్ అమ్మా, 5. ఇంకొకటి పెట్టరా, ఏం కాదు ట్రై చేయి. ట్వంటీ 7 రూబీ ట్రై చేయ, స్లోగా స్లోగా జాగ్రత్తగా రూబీ. ఏ హ్యాపీ కూడా పెట్టరా, పెట్టరా గబగబా పెట్టరా. Yes, game over. ఏంటో ఈ సెకండ్ పుడతారు చూడండి, వాళ్ళని ఎలా గెలిపించాలి లేకపోతే ఒక సినిమా చూపిస్తారు. ఈ టెడ్డీ రూబీ గెలవలేకపోయినా కానీ వాళ్ళు చూసారు ఎంత కామ గమను కూర్చో ఉన్నారు. అదే హ్యాపీ ఉండుంటే ఆ ప్లేస్లో అమ్మ సినిమా చూపించుంటుంది. ఇంకా రోజు జయమ్మ ఆంటీ కూడా వచ్చేసారు హ్యాపీ విమెన్స్ డే చెప్పుకోవడానికి. తీసుకోండి ఆంటీ. ఏ రెడ్ ఇష్టమా ఆంటీ మీకు, రెడ్ ఇష్టమా? బ్లాక్ మోహన గెల్లో ఎల్లో. ఇంకా అలా జయమ్మ ఆంటీ టీ తాగేసి కొంతసేపు మా అందరితో ఉండి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇంకా 11:30 ఆ టైం అనుకోండి, ఎండలు చెప్పాను కదా ఎంత ఎండగంటే అంత ఎండగా ఉంటుంది. ఇంకా మార్నింగే తనకి ఫిజ్ గాడికి ఆయిల్ పెట్టేస్తుందా మోహన, అయినా అది డ్రై అయిపోతుంది తెలుసా తల. ఇంకా మళ్ళీ ఆయిల్ పెట్టడము, రోజుకి 2 టైమ్స్ కాదు, వాడి ఫిజ్ గాడికి అయితే 3-4 టైమ్స్ పెడతా ఉన్నాము. ఇంకా టెడ్డీ హ్యాపీకి అయితే నేను రోజు పెడుతున్నాను. ఇంకా వెనకాల ఒక అవ్వు ఉంది కదా, ఆ అవ్వని చూస్తుంటే మీ అందరికీ, మన ఇంట్లో ఇంతకుముందు ఒక అవ్వు ఉండింది కదా తెల్లవ్వ, సో అవ్వ గుర్తుకొస్తుంది కదా. మళ్ళీ
ఏమి లేదు మా దెబ్బే తగలేదు ఇంకా మీకు అర్థమైందా పాపం అవ్వేమంటే వాళ్ళ మనవర్లు మనవరాలు గుర్తుకొచ్చారనేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది సో అక్కడే ఉంటా ఉండింది ఇంకా సడన్ గా అక్కడ అంట జారి పడిపోయిందంట పాపం ఇంకా ఆటోలో వచ్చిందనమాట ఆంటీని చూసి వెళ్ళడానికి సో ఇంతకుముందు మీరందరూ చాలామంది అడిగారు కదా అవ్వ ఏమైపోయింది ఆశ కనిపించట్లేదు అనేసి సో ఇలా జరిగిందనమాట అవ్వకి ఇంకా యాపీకి ఏమంటే మార్నింగ్ 9 to 9:30 ఒక క్లాస్ ఉంటుంది మరి 11:30 to 12 ఒక క్లాస్ ఉంటుంది టెడ్డీకి 8:15 నుండి మధ్య మధ్యలో కొంచెం బ్రేక్ ఇస్తా 1:45 వరకు క్లాసెస్ జరుగుతాయి ఇంకా మధ్య ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా యాపీకి ఏమంటే 2 డేస్ నుండి ఫీవర్గా ఉండడం అంటే ఫీవర్ ఏం లేదు యాక్టివ్గానే ఉంది కానీ బాడీ వేడిగా ఉండడము సో అట్లా ఉంది ఎక్కువ వాటర్ ఇవ్వడము మజ్జిగ ఇవ్వడము కోకోనట్ వాటర్ ఇవ్వాలి అనుకుంటానున్నాను కానీ ఇవ్వలేకపోయాను ఇంకా ఇలా ఆయిల్స్ పెట్టేసుకోవడము సో అలా చేస్తున్నాను ఇంకా మీలో కూడా చిన్న చిన్న పిల్లలు ఉంటే జాగ్రత్తగా ఉండండి అది కాకుండా వాటర్ మిలన్ తిన్నారు అది ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ మిలన్ కట్ చేసుకొని తిన్నారంట ఒక్కసారిగా నాకు మాత్రం ఎక్స్పీరియన్స్ ఏమంటే వాటర్ మిలన్ తినగానే నాకేమంటే ఒక్కసారిగా హీట్ అంతా బాడీలో ఉన్న హీట్ అంతా బయటకు వచ్చేస్తుంది అది చాలా కోల్డ్ కదా అది సో దానివల్ల కూడా ఇలా కోల్డ్ అవ్వడము సో అలా జరుగుతుంది అంటే ఆల్వేస్ కాదు ఫస్ట్ ఫ్రూట్ అది తిన్నప్పుడు కొంచెం అలా అనిపిస్తుంది ఇంకా యాపీ ఫిజ్ కూడా చాలా తినేశారు ఆ వాటర్ మిలన్ని అంటే లిమిట్గా తిన్నా ప్రాబ్లం లేదు అది చల్లగా ఉంది కదా ఫ్రిడ్జ్లో అలాగే తినేసినసరికి వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది ఇంకా ఆంటీ ఏమంటే బయటికి వెళ్తున్నారు సో అదే కాలనీకి వెళ్తున్నారు ఏదో పని ఉందనేసి అది ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనేసి చెప్పేసి వెళ్తున్నారు నాకు చెప్పేసి వెళ్ళాలా అని కాదు జస్ట్ ఆంటీ అంతే చెప్పేసి వెళ్తుంటారు ఎక్కడికి వెళ్ళినా కానీ సో అదే అనమాట ఇంకా ఆంటీ అలా వెళ్ళిన తర్వాత నేను ఒక హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుందాము అనేసి నేను మెంతులు ఉన్నాయి కదా అది ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను మెంతుల్లో ఆనియన్స్ వేసుకున్నాను దాని తర్వాత కరివేపాకు వేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను ఇంకా ఈ మెంతులు ఏమంటే హైబ్రిడ్ మెంతులో ఏమో తెలీదు సరిగా నాననే లేదు ఎంతసేపు సోక్ చేశాను నైట్ అంతా సోక్ చేశాను కానీ అది నానలేదు అదేంటో తెలియలేదు ఇంకా వీళ్ళకి మరి 11:30 క్లాస్ ఉందని చెప్పాను కదా సో ఇంకా పైకి వచ్చేసాను 11:30 యాక్చువల్లీ అది అప్లై చేసుకుందాము అనేసి వచ్చాను ఇంకా సరే సుదర్శన్కి మీటింగ్ కరెక్ట్ 11:30 మీటింగ్ జరుగుతూ ఉంటుంది ఇంకా టెడ్డీకి క్లాస్ ఉంటుంది ఇంకా సరే 11:30 క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా ఫేస్ ప్యాక్ కాదు హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుందాము అనుకున్నాను నాకైతే యాపీకి ఎప్పుడెప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇస్తారా అని వెయిట్ చేస్తున్నాను ఒక సినిమా చూపిస్తుంది ఆన్లైన్ క్లాసెస్ నాకైతే అమ్మ బాబాయ్ హెడ్డేక్ వచ్చేసింది యాపీతో ఇంకా మా టెడ్డీకి అయితే March 18th నుండి ఫైనల్ ఎగ్జామ్స్ అంట అదొక టెన్షన్ ఉంది మళ్ళీ పిల్లల టెన్షన్స్ మళ్ళీ వచ్చేసాయి అందుకే వ్లాగ్ సరిగా చేయలేకపోతున్నాను ఏది క్లాసెస్ ఇప్పటికే అయిపోయి మా సుదర్శన్ మాత్రం మీటింగ్ జరుగుతూనే ఉంది నేను మాత్రం హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుంటాను కొంచెం గట్టిగా అయిపోయింది హాఫ్ అన్ అవర్లో గట్టిగా అయిపోయింది హ్యాపీ క్లాస్ హాఫ్ అన్ అవర్లో గట్టిగా అయిపోయింది హెయిర్ ప్యాక్ హాయ్ చెప్పు నాకు కనిపించట్లేదు హాయ్ చెప్పు హాయ్ ఈ లాలీపాప్ ఏమంటే క్లాస్ విన్నాను కదా లంచం ఇంకా ఈ మెంతుల హెయిర్ ప్యాక్ ఎందుకు చూస్ చేశాను అంటే మెంతులు మనకి చాలా చలువ చేస్తాయి అంటే హీట్ లేకుండా బాడీలో చూస్తాయి అనమాట అంటే మనకి హెడ్లో వేడి గుల్లలు అనేసి వేడైపోతే బాడీలో వేడి గుల్లలు పింపుల్స్ ఇవన్నీ వచ్చేస్తాయి కదా సో అవన్నీ కొంచెం హెడ్లో రాకుండా మంచిగా ఉంటుంది ఇంకోటి తెలుసా మీకు వింటర్ సీజన్లోనే కాదు డాండ్రఫ్ వచ్చి హెయిర్ ఫాల్ ఉండడము సమ్మర్ సీజన్లో అదొక రకమైన ప్రాబ్లం వస్తుంది చెమటలు వచ్చేస్తాయి కదా వెట్గా ఉంటుంది కదా దానివల్ల కూడా మనకి ఏమంటారు స్కాల్ప్లో కొన్ని ఏమంటారు ఇచ్చింగ్ అనేసి ఏదేదో ప్రాబ్లమ్స్ వస్తాయి దానివల్ల హెయిర్ ఫాల్ ఉంటుంది మళ్ళీ అందుకే ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటుందో దానికి సంబంధించిన హెయిర్ ప్యాక్స్ అప్లై చేసుకుంటూ ఉండడం వీక్లీ వన్స్ చాలా ఇంపార్టెంట్ ఇంకా ఈ ప్యాక్ వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది హెయిర్ వాల్యూమైజ్ అవుతుంది సిల్కీగా షైనింగ్గా ఉంటుంది అంటే మంచి కండిషనర్లా కూడా ఉంటుంది అనమాట ఇది ఇంకొకటి ఏమంటే ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్కి ఒక మంచి హెయిర్ ప్యాక్ ఇది
ఇంకా ఈ హెడ్ ప్యాక్ నేను 1 అవర్ పెట్టుకున్నాను. దాని తర్వాత నార్మల్గా హెడ్ వాష్ చేసుకోవడమే. ఇదేమంటే నేను మెంతులు అప్లై చేశాను కదా, సో ఈ మెంతులు కొంచెం అక్కడక్కడ అట్లా అట్లా ఉంటుంది. ఇంకా హెయిర్ బాగా డ్రై అయిపోతుంది కదా, అప్పుడు అంత రాలిపోతుంది. ఇంకా ఈ వ్లాగ్ ఎండింగ్లో చూపిస్తాను మీకు నేను నా హెయిర్ ఎలా ఉంది అనేది. ఇంకా సమ్మర్ అనగానే ఎన్ని ఫ్రూట్స్ ఉంటాయో కదా. ఇంకా సపోటాలు, ఇంకా తిరుపతికి వస్తే మాత్రం చాలా ఫ్రూట్స్, ఏదంటే తింటానే ఉంటాము. తిరుపతి బెంగళూరులో కొంచెం తక్కువ తింటాము. యాక్చువల్లీ బెంగళూరులో ఫ్రూట్స్ ఎక్కువ దొరుకుతాయి, బట్ నేను అక్కడ తక్కువ తింటాం. ఎందుకంటే ఏ తిన్నా ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది అందుకని. ఇంకా ఇక్కడ ఎక్కువ ఉంటాం కాబట్టి ఇక్కడ అన్నీ దొరుకుతాయి, ఏదైనా తింటుంటాము. ఇంకా అలా ఆ రోజు సుదర్శన్ మా రూబోని స్కూల్లో వదిలేసో తీసుకొస్తూ ఈ సపోటాలు తీసుకొచ్చాడు. సో సుదర్శన్ ఫేవరెట్ ఫ్రూట్ అనమాట సపోటా. మీలో ఎవరికి సపోటా అంటే ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్ షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఏంటక్క వీళ్ళలో టింకు కనిపిస్తుంది అనుకుంటున్నారా? టెడ్డీ ఛానల్లో ఒక వీడియో పెట్టాను కదా, సో అప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాము అని చూపిస్తున్నాను. అట్లే ఉండండి, కొంతసేపు బాగున్నారు, ఫోటో వస్తుంది. నవ్వు నన్న టింకు రూబీ. హాయ్ గైస్ అనంట్రా. కమ్ ఆన్. హాయ్ గైస్. ఇంకా వీళ్ళని చూసిన తర్వాత మీకు మేము నేను సుదర్శన్ కష్టపడ్డాము, పాపం టెడ్డీ హ్యాపీ టింకు రూబీ వీళ్ళు కష్టపడ్డారు అని క్వశ్చన్ మార్క్ డౌట్ వచ్చేసింది కదా. చిన్నపిల్లల వీడియోలు ఈజీగా అలా తీసి అలా పెట్టేసేయచ్చు అనుకుంటారేమో. ఓ మై గాడ్, ఎంత కష్టం అంటే వీళ్ళతో. యాక్చువల్లీ వాళ్ళు మమ్మల్ని బేర్ చేశారు, మేము వాళ్ళని బేర్ చేశాము. ఇంకా వీళ్ళు నలుగురిని నేను రెడీ చేశాను చూసారా, అప్పుడు ఒక సినిమా కనిపించింది నాకు. దాని తర్వాత వాళ్ళు ఆ మేకప్ని ఉంచుకోవడం చూసారా, అది ఇంకొక సినిమా పాపం వాళ్ళకి. అలా ఏదో ఒకటి చేసి ఫైనల్లీ ఒక వీడియో మాత్రం సక్సెస్ఫుల్గా చేశారు. ఆతో చెప్తాంలే, మంచి కవర్ పంపించింది. ఇంకా నిమ్మకాయలు ఏమంటే లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లక్ష్మి ఇచ్చి పంపించింది కదా, ఆ నిమ్మకాయలు డిక్కీలో పెట్టాడు మా ఢిల్లీ కార్లో. సో అవి కారులోనే ఉండిపోయాయి, మళ్ళీ ఇప్పుడు తీసేటప్పుడు కనిపించాయంట. ఇంకా పూతరేకులు, ఇది నా ఫేవరెట్, అన్ని ఫేవరెటేనా అక్క అనేసి అనుకోవద్దు. అంటే నా ఫేవరెట్వే కనిపిస్తున్నాయి, మీ అంత షేర్ చేస్తున్నాను. పూతరేకులు ఇవి బెల్లంవి, బెల్లంవి నాకు అంత ఇష్టం ఉండదు, షుగర్ ఉంటాయి కదా, అదైతే నా ఫేవరెట్. ఇంకా వీళ్ళు డోనట్స్ ఎందుకు తెచ్చుకున్నారు ఇవన్నీ అంటే, లెన్స్ కార్ట్లో సుదర్శన్ రూబీకి, యాపీకి, టెడ్డీకి, వీళ్ళ ముగ్గురికి అది యాంటీ గ్లేర్ లెన్స్ ఉంటాయి కదా, సో అవి ఆర్డర్ చేశాడు. ఇంకా అవి వచ్చాయనే వాళ్ళు కాల్ చేసేసరికి వాళ్ళతో వెళ్ళారు ఇంకా తెచ్చుకోవడానికి. అప్పుడేమంటే ఇంకా ఇవి తీసుకొచ్చుకున్నారు వచ్చేటప్పుడు. ఇంకా ఎంఆర్పల్లి జంక్షన్ ఉంటుంది కదా, సో అక్కడే అనమాట లెన్స్ కార్ట్ ఒకటి ఉంటుంది, సో అక్కడ తెచ్చుకున్నారు. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నారు కాదు కదా, అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసి మళ్ళీ అప్పుడు వచ్చాయని చెప్పి వాళ్ళు కాల్ చేశారు. ఇంకా అక్కడే మిఠాయి వాలా అనేసి ఒక షాప్ ఉంది కదా, సో అక్కడ అనమాట ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. ఫిజ్ గార్డ్తో చాలా భయం అయిపోతుంది, ఒక్కసారి లాగి అలా ఇసిరేస్తారు అన్నీ. వాడిని గట్టిగా వాడిని ఏమంటారు బాగా కాన్సన్ట్రేట్గా చూస్తూ ఉండాలి. ఇంకా మా రూబీ చూసారా ఎన్ని బిల్డప్లు ఇస్తూ ఉందో. రూబీయే కాదు, టెడ్డీ కూడా బిల్డప్లు ఇచ్చింది, కాకపోతే రూబీ కొంచెం ఎక్కువ అంతే. ఏమంటే హారిక లాంటి హెయిర్ స్టైల్ కావాలంట, హారిక లాంటి స్పెక్స్ ఉండాలి అనుకుందంట. ఇంకా సో అంత హారిక కాపీ క్యాట్ అంట, సో అదే చెప్పుకుంటున్నాం అక్కడ మేము. హారిక లాగే ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కూడా అయిపోతే బాగుండు మా రూబోడు. ఇంకా ఇవి హ్యాపీ స్పెక్స్ అన్నమాట, ఇది ఇంకొక రోజు వచ్చాయి. నవ్వు, స్మైల్ చెయ్యి, చూపిద్దు, ఉండు బాబాకి చూపి ఫస్ట్. ఇంకా గ్లాసెస్ ఏమంటే మెయిన్గా మొబైల్ చూస్తున్నప్పుడు, ట్యాబ్ చూస్తున్నప్పుడు, ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూసుకుంటున్నప్పుడు చాలా యూజ్ అవుతుంది, ఆన్లైన్ క్లాసెస్ ఉన్నప్పుడు అంతా. అదేమంటే లాస్ట్ ఇయర్ ఎండింగ్లో కొన్ని ఇచ్చాడు మా సుదర్శన్. ఇంకా ఇక్కడ మా ఓరియోకి ఫస్ట్ బాత్ అనమాట ఇది, కుమార్ చెప్పిస్తున్నాడు. నేను చెప్పాను కదా ఓరియోకి వ్యాక్సిన్ వేయించాలి. ఏమంటే వ్యాక్సిన్ వేయిస్తే అది మనకి ఇంకా తర్వాత ఏదైనా ఖర్చునా కానీ మనకి ఏం కాకుండా ఉంటుంది. సో ఇంకా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడానికి దాన్ని ఏమంటే బాగా ఇలా బాగా చేపిస్తూ ఉన్నాడు. ఇంకా అది ఫస్ట్ టైం కదా ఇలా స్నానం చేసుకోవడం, అస్సలు అరవలేదు, కుయ్యి కుయ్యి అనేసి అంటూ ఉంటాయి కదా కుక్క పిల్లలు, పాపం వాటర్ పడగానే ఇలా రుదుతూ ఉంటే అస్సలు ఏమి సౌండే చేయలేదు. దానికి ఏమైనా వింతగా ఉందో ఏమో తెలియలేదు.
పాపం చాలా బాగా చెప్పించుకుంది. ఇంకా దాన్ని కొంతసేపు తుడిచేసి కొంతసేపు దానికి పాలు ఇచ్చేసి చాలా చేసిన తర్వాత ఇంకా హాస్పిటల్ తీసుకెళ్లారు. అప్పుడు ఏమంటే దానికి వ్యాక్సిన్ వేశారు. పాపం 2 డేస్ కొంచెం ఫీవర్గా ఉండింది. డోర్ తీరా కళ్ళు నువ్వే ఇలా ఉన్నావు. మా హ్యాపీ స్టైల్స్ ఏంటో హ్యాపీ ఏంటో నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చూపిస్తున్నారు అన్నమాట వీళ్ళు. ఇంకా ఇది వ్యాక్సిన్ వేసేసిన తర్వాత 2 డేస్ తర్వాత అనమాట. ఇంకా మా సుదర్శన్ ఏమంటే దీనికి చాలా చిన్న బెల్ట్ ఒకటి ఆర్డర్ చేశాడు అమెజాన్లోనే. సో అదే కడుతున్నాడు అక్కడ. మళ్ళా చూడు జోడ ఇస్తాడు తగ్గిస్తాడు ఫిజ్ గాడి పట్టుకునే ప్లేస్ అది కూడా ఉందా బాబా? ఓరియోతో కూడా ఇంకా మా సుదర్శన్కి పిల్లలతో ఆడుకోవడం ఎంత ఇష్టమో అసలు నిజంగా చెప్పలేను. చాలా ఓపిక ఉండాలి దానికి. ఇంకా రోజు ఢిల్లీ వచ్చాడు. సో పేపర్ తీసి చదువుతూ ఉంటే ఢిల్లీ నువ్వు పేపర్ చదువుతున్నావు ఎంత మంచోడు ఢిల్లీ, నువ్వు ఎంత ఎంత బిజీగా ఉన్నా ఎక్కడెక్కడ ఏదేదో చేసినా కానీ పేపర్ చదువుతున్నావు అని తెలుసుకుంటున్నావు అని పొగుడుతూ ఉంటే ఉండక నువ్వు చాలే కానీ అక్క అని చెప్పేసి ఆ పేపర్ పెట్టేసి గమ్మకు వచ్చి కూర్చునేసాడు. ఇంకా ఢిల్లీ చెప్పానమాట మా ఓరియోకి ఇలా వ్యాక్సిన్ వేయించాము ఢిల్లీ అంటే మా ఢిల్లీ వల్ల సీజు ఉంది కదా, వాళ్ళ ఫ్రెండ్ వల్ల పప్పి ఉంది కదా, సో దాని గురించి చెప్తా ఉన్నాడు. ఇంకా ఇక్కడ టెడ్డీ హ్యాపీ ఫేస్లు చూసారా, ఫుల్ ఆయిల్ పెట్టేసున్నాను. ఇంకా ఎలా ఉన్నారంటే అలా ఉన్నారు, ఎలా ఉన్నా పర్వాలేదు ఫుల్ ఆయిల్ పెట్టేసి వాళ్ళకి ఏమంటారు వేడి కాకుండా చూసుకోవాలి అనుకుంటా ఉన్నాను. మీరు నమ్ముతారో నమ్మరో, నేనైతే అసలు బీటెక్ చదివేంతప్పుడు వరకు నేను అసలు ఆయిలే పెట్టేదాను కాదు. పెళ్ళైన తర్వాత నేను ఆయిల్ పెట్టడం అలవాటైంది. ఫస్ట్ తీసేసే అబ్బాబ్బా, ఏదైనా తీయచ్చు, తీయచ్చు తీయచ్చు. బీపీ తగ్గాలి ఫోన్. వావ్ రూబీ సూపర్. అమ్మా ఇంకా ఇలా వీళ్ళు ముగ్గురు ఆడుకునేటప్పుడు ఇప్పుడు టెడ్డీ సపోర్ట్ చేశారనుకోండి, రూబీకి యాపీకి బీపీ వచ్చేస్తుంది. అలాగే నేను రూబీకి సపోర్ట్ చేశానంటే టెడ్డీకి బీపీ వచ్చేస్తుంది. యాపీకి సపోర్ట్ చేశామంటే టెడ్డీకి రూబీకి బీపీ వచ్చేస్తుంది. వీళ్ళు ఆడుకునేటప్పుడు భలే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. వీళ్ళ ముగ్గురికి బీపీలు వచ్చేస్తాయి, లాస్ట్కి అవన్నీ ఇసురు కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. పాపం వీళ్ళు ముగ్గురు ఇలా ఆడుకుంటుంటే మా ఫిజ్ గార్డ్ వెళ్ళి ఆడాలి అంటాడు, వాడిని తరిమేస్తారనమాట. వాడు ఇంకా ఏడ్చుకుంటూ వచ్చేస్తాడు మా దగ్గరికి. మా ఫిజ్ గార్డ్ కూడా అంతే, వాడికి వేరే బొమ్మలు ఇచ్చామంటే అది వద్దంట. వీళ్ళు ఏది తీసుకొని ఏది ఆడతారు చూడండి, అవే కావాలి. టీవీలో కూడా అంతే, వాడికి రిమోట్ కావాలంట ఇప్పటి నుండే. వాడు అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంకా నేను హెయిర్ ప్యాక్ అప్లై చేశాను, నా హెయిర్ ఎలా ఉన్నాయని చూపిస్తాను చెప్పాను కదా, సో ఇది అన్నమాట హెయిర్ ప్యాక్. మెంతులు ప్యాక్ అంటే రోజు ఉండవా నా హెయిర్ అది పెట్టిన స్మూత్ అయిపోయింది. నువ్వు పెట్టుకోవచ్చు కదా మొన్న పెట్టేదా? ఎందుకో అంటే నా మోహన చూసారా, కొన్నిటికి ఆన్సర్లు ఉండవంట. ఎందుకో అంటే చెప్పడం లేదు. ఆ మాస్టర్ దద్ద, మాస్టర్ దద్ద హాయ్ చెప్పు. హాయే బాయ్, నా మొహన్ టీ కొట్టను. దద్ద హాయ్ చెప్పు. హాయ్ చెప్పమని చెప్పు. హాయ్ అంటే చెప్పు, చెప్పలే అర్థం కదా. మధ్యలో బాయ్ చెప్పు. బాయ్ చెప్పద్దులే.
మా మోహన చూసారా డల్గా ఉంది కదా, స్నానం చేస్తేనే కొంచెంసేపు అయినా ఫ్రెష్గా అనిపిస్తుంది. స్నానం చేయకుండా ఉన్నాము అంటే ఇంకా సినిమా కనిపిస్తుంది. మా తిరుపతిలో ఎండలు ఎక్కువైపోయండి బాబు, ఎంత ఎండలు అంటే అంత ఎండలు. ఈ మధ్య పవర్ కట్ కూడా అవుతా ఉంది అమ్మా. అది మార్నింగ్ టైం పవర్ కట్ అయినా పర్వాలేదు, ఈవినింగ్స్ అయిందంటే రోజు తీసేస్తున్నారు. అదేందో అర్థం కట్లే, అంటే జస్ట్ హాఫ్ అన్ అవర్కి అట్లా. అమ్మ చాలా కష్టంగా ఉంది. నేను మోహన ఏమంటే ఇక్కడ ఒకటి మాట్లాడుకుంటున్నాం. ఆ రోజు ఒకటి జరిగింది, చాలా కోపంలో ఉన్నాం నేను మోహన ఇద్దరము. అది ఇంట్లో చాలా జరుగుతూ ఉంటాయి కదా, కోపంలో ఉండేటివి జరుగుతూ ఉంటాయి, హ్యాపీగా ఉండేటివి జరుగుతూ ఉంటాయి, అట్లా కోపంగా ఉండేది జరిగింది. ఇంకా అది కూడా అలా మాట్లాడుకుంటూ ఉన్నాం బయట కూర్చొని, మాట్లాడుకుంటూ ఉంటే అది కూడా జోక్ అయిపోయింది అన్నమాట. అది సీరియస్ అవ్వాల్సిన విషయం కూడా జోక్ అయిపోతుంది. ఇద్దరం కూర్చొని కలిసి మాట్లాడుకున్నాము అంటే, జాయింట్ ఫ్యామిలీలో ఉన్నామంటే ఇలాంటి అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. ఏమంటే తొందరగా మర్చిపోతామన్నమాట మనము ఏం జరిగినా కానీ. అదే ఒకవేళ మనం సపరేట్గా అలా ఉన్నామంటే అదే గుర్తుకొస్తూ ఉంటుంది, కలవలేము అలా ఉంటుంది. ఇంకా ఈ అవ్వ, ఈ అవ్వేమంటే ఆ తెల్లవ్వ వెళ్ళిపోయింది కదా, ఇంకా మా అత్తయ్యకి అవ్వలు లేకపోతే ఉండలేరు. ఎవరో ఒక అవ్వని తెచ్చుకుంటూ ఉంటారు హెల్ప్ కోసం అనేసి, వాళ్ళతో మాట్లాడుకోవాలనేసి, దయాలాడుకోవడానికి మెయిన్గా చెప్పాలంటే. ఇంకా ఈ అవ్వ వస్తుందన్నమాట చిమ్మడానికి బయట, అట్ సైడ్ హోటల్లో, ఐ మీన్ ఆ షాప్స్ అంతా చిమ్ముతూ ఉంటుంది. అలా మన ఇంట్లో కూడా చిమ్మమ్మని మా ఆంటీ చెప్పున్నారు. అలా అవ్వ వచ్చి చిమ్ముతుందన్నమాట రోజు మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, మధ్య వస్తూ ఉంది. సో ఆ అవ్వే అన్నమాట ఈ అవ్వ. ఇప్పుడు ఒకరు చాలంటే కూడా వినట్లేదు అవ్వ, కొందరు ఇద్దరు కావాలంట. అంతే అలాంటప్పుడు ఇద్దరు ఉండాలనిపిస్తుంది కదా. ఇప్పుడు నువ్వు ఒకదాన్నే ఉంటావా, నీకు ఇంకెవరు లేరా? అవ్వకేమంటే ఒకే కొడుకున్నాడంట, ఆ కొడుకు చనిపోయాడంట. ఆ కొడుకు పిల్లలు ఉంటారు కదా, సో అంటే మనవర్లు అవ్వకి, ఇంకా మనవర్లతో ఉంటుందంట అవ్వ. చాలామంది ఒక్కరుంటే చాలు అనుకుంటారు కదా, ఇలాంటప్పుడు తెలుస్తుంది ఒక్కరు కాదు ఇద్దరు ఉండాలి పిల్లలు అనిపిస్తూ ఉంటుందేమో కదా. ఏంటో అబ్బా, ఒక్కొక్క అవ్వకి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఇంకా మనము ఇక్కడికి వచ్చేద్దాం. ఇదేంటంటే ఒక మంచి రెసిపీ, ఇంతకుముందు లాస్ట్ సమ్మర్లో ఏమో చూపించున్నాను, మళ్ళీ చూపిస్తున్నాను. ఇవి టొమాటోస్, ఇన్ని తీసుకున్నాము, సమ్మర్ వచ్చేసింది కదా, ఈ సమ్మర్కి ఈ టొమాటో జ్యూస్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఇంకా ఈ టొమాటో జ్యూస్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మెయిన్గా ప్రెగ్నెంట్ లేడీస్ టొమాటో జ్యూస్ తాగి చూడండి, బేబీ చూసారా టొమాటో లాగా పుడతారు. నిజంగా చెప్తున్నాను, విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇంకా మనకి ఎన్ని టొమాటోస్ అంటే మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంత క్వాంటిటీ టొమాటోస్ తీసుకోవాలి. సో ఇలా కట్ చేసేసుకోవాలి. ఆ గ్రీన్ కలర్ది ఉంటుంది కదా మధ్యలో, అది తీసేసి ఇంకా ఇలా నార్మల్గా స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఇంకా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అలాగే ఇలాచీ వేసుకోవాలి, యాలక్కాయలు 4 వేసుకుంటే, అంటే మేము తీసుకున్న టొమాటోస్కి 4 వేసుకున్నాము. దాంట్లోనే షుగర్ వేసుకోవాలి. ఒకవేళ షుగర్ వేసుకోకపోయినా పర్వాలేదు, టేస్ట్ కావాలి అంటే హనీ వేసుకుంటే అదొక టేస్ట్ వచ్చేస్తుంది. మంచి టేస్టీగా ఉండాలంటే షుగర్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇంకా టొమాటోస్ కనుక రెడ్గా కొంచెం స్వీట్గా బాగున్నాయంటే అసలు ఇది కూడా అవసరం లేదు, షుగర్ కూడా అలాగే తాగేయచ్చు. ఇంకా రోజు ఒక గ్లాస్ తాగేయండి, ప్రెగ్నెంట్ లేడీస్ అయితే రోజు ఒక గ్లాస్ తాగేయండి. ఇంకా నార్మల్గా మన లాంటి అయితే రోజు తాగడం లేదు, మనకి ఎప్పుడు ఏమంటారు వేట్ చేసేసింది అలాంటప్పుడు తాగాలి, ఎండ ఎక్కువగా ఉంది తాగాలి అనిపించినప్పుడు చేసుకుంటే చాలు. యాక్చువల్లీ ఆ పల్పీ లాగా వచ్చింది కదా పల్ప్, సో ఆ పల్ప్ కూడా తాగేస్తే మంచిది. జ్యూసర్ ఉంటే అది కూడా బాగా అయిపోతుంది కదా, జ్యూస్ అయిపోతుంది. బట్ ఇలా ఫిల్టర్ చేసుకున్నాం మేము, అడ్డం వస్తూ ఉంటే ఏదోగా ఉంటుంది. ఇంకా టొమాటో జ్యూస్ తాగడమే కాదు, ఫేస్కి స్కిన్కి మీరు టొమాటో జస్ట్ ఎప్పుడైనా రెసిపీ ఏదైనా చేసుకుంటున్నప్పుడు జస్ట్ ఒక టొమాటోస్ లేకుండా మనం ఏ రెసిపీ చేసుకోలేము కదా, సో ఒక టొమాటో అలా కట్ చేసుకొని ఫేస్కి అంతా అప్లై చేసుకోండి, చాలా మంచిది ఈ ఎండాకాలంలో. చూసారా టొమాటో జ్యూస్, ఎమ్మి ఎమ్మి జ్యూస్ రెడీ అయిపోయింది. మళ్ళీ ఉంది కదా యాప్ చెడ్డా, ఎలా ఉంది? భలే ఉంది కదా, రేపు ఇక్కడికి ఎక్కువ ఇచ్చావే తాగేసే. ఇదే టొమాటో జ్యూస్ నేను బెంగళూరుకి వెళ్ళి తాగానంటే కోల్డ్ అయిపోతుంది, హెడ్ ఏక్ వచ్చేస్తుంది, ఏదేదో అయిపోతుంది. ఇక్కడ తాగితే అసలు ఏమి కాదు, ఎంత ఎమ్మిగా ఉండిందో ఎంత చల్లగా ఉందో తాగుతూ ఉంటే.
మీకు ఈ రెసిపీ తెలుసు అంటే ఓకే, ఒకవేళ తెలియకపోతే మాత్రం ట్రై చేయండి, తప్పకుండా తాగి చూడండి ఎంత బాగుంటుందో. ఇంకా తెలిసిన వాళ్ళు కూడా కొంచెం గుర్తు చేసినట్టు ఉంటుంది, ట్రై చేయండి, చాలా మంచిది సమ్మర్కి. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే ర్యాండమ్ వ్లాగ్ కదా, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో, అయినా మీకు అర్థమైపోతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఫర్దర్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.